అనగనగా ఒక కథ విందామా చందమామ కథ తనకు మారిన ధర్మం పూర్వం పర్షియా దేశంలో దిముష్క అనే నగరాన్ని ఒక పాదుష పాలిస్తూ ఉండేవాడు ఒకసారి పొరుగు దేశపు రాజు అకారణంగా అతనిపై దండెత్తి వచ్చాడు ఈ యుద్ధంలో తనకు జయం కలిగితే తన దేశంలోని భక్తులందరికీ బంగారు పుష్పాలు బంగారు ఫలాలు దానం చేస్తానని పాదుషా ముక్కుకున్నాడు యుద్ధంలో పాదుషా కోరినట్టే విజయం లభించింది ఆ సంతోషంతో పాదుషా తన ఖజానాలో ఉన్న బంగారమంతా కరిగించి బంగారు పుష్పాలు ఫలాలు తయారు చేయించమని ఉత్తర్వు ఇచ్చాడు తన వజీరుతో బంగారు ఫలపుష్పాలు స్వీకరించటానికి దేశంలో ఉండే భక్తులందరికీ ఆహ్వానాలు పంపండి అని చెప్పాడు చిత్తం అలాగే పంపుతాను అన్నాడు వజీరు వినయంగా ఈ వజీరు ఎంతో వివేకము లోకజ్ఞానము కలవాడు ఈ దాన ధర్మాలతో ఖజానా ఖాళీ అవుతుందని అతనికి తెలుసు ఖజానా ఖాళీ కాగానే పొరుగుదేశపు రాజు మళ్ళీ యుద్ధానికి వచ్చి ఈసారి అవలీలగా తన పాదుషాను జయిస్తాడు అందుచేత ఏదో ఒక ఉపాయంతో పాదుషా తలపెట్టిన ఈ తనకుమాలిన ధర్మకార్యాన్ని సాగకుండా చెయ్యాలని వజీరు అనుకున్నాడు రెండు మూడు రోజులు గడిచాక వజీరు పాదుషా దగ్గరకొచ్చి మహాప్రభు దేశం అన్ని మూలలా గాలించాను ఒక్క భక్తుడైనా కనపడలేదు అని విన్నపించుకున్నాడు ఇదేం వింత నువ్వు భక్తుల కోసం సరిగ్గా ప్రయత్నించావా నాకు తెలిసి మన దేశంలో వెయ్యి మంది భక్తులున్నారు కదా అన్నాడు పాదుషా మహాప్రభూ నిజమైన భక్తులు మీ బంగారాన్ని తీసుకోరు తీసుకున్నారంటే వాళ్ళు భక్తులే కారు అన్నాడు వజీరు పాదుషా నవ్వి నేను తలపెట్టిన ఈ దానాలు మీకు సమ్మతం కానట్టుంది కానీ మీరన్నది ఎంతమాత్రమూ నిజం కాదు తీసుకున్నవారు భక్తులు కారణి నిరూపించండి అన్నాడు చిత్తం అలాగే ప్రభు అన్నాడు వజీరు మన నగరానికి ఉత్తరంగా ఉన్న ఎడారిలో గొప్ప తపస్వి ఒకడు నివసిస్తున్నాడు ఎంతో కాలంగా ఆకులు అలములు తిని అతను జీవిస్తున్నాడు అతడు భక్తుడు కాడని మీరు నిరూపించాలి అన్నాడు బాదుషా అందుకు వజీరు సమ్మతించాడు పాదుషా మౌలిని వెంటబెట్టుకొని ఎడారిలో ఉన్న తపస్వి వద్దకు వెళ్ళాడు తపస్వి ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రార్థన అయిపోగానే పాదుషా అతనితో మహాత్మా మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా నగరానికి రావాలి అక్కడ మీకోసం ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తాము మీ తపస్సుకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తాము మీరు దేనికోసము శ్రమపడనక్కర్లేదు మీ తపస్సు నిరంతరాయంగానూ నిర్విఘ్నంగానూ కొనసాగుతుంది మీ సత్ప్రవర్తన సామాన్య ప్రజలకు కూడా అనుసరించేలాగా ఉంటుంది అన్నాడు పాదుషా అన్న మాటలు తపస్వికి ఏమాత్రం రుచించలేదు అతను పెడమొహం పెట్టాడు అప్పుడు వజీరు అతనితో మహాత్మా పాదుషా వారి కోరికను తోసిపుచ్చకండి అక్కడ ఆశ్రమంలో మీకు అనుకూలంగా లేకపోతే మీ ఇష్టప్రకారం చేయొచ్చు అన్నాడు ఆ మాటలు విన్న తర్వాత తపస్వి నగరానికి రావటానికి ఒప్పుకొని పాదుషా వెంట వచ్చేశాడు తపస్వికి పాదుషావారి ఉద్యానవనంలోని సొంత మహల్లో బస ఏర్పాటు చేశారు మహలు ఇంద్రభవనంలా ప్రశాంతంగా ఉన్నది అతనికి పరిచర్యలు చేయటానికి అప్సరసల్లాంటి ఇద్దరు దాసీలను వజీరు నియమించాడు తపస్వికి క్రమంగా ఈ జీవితంలో మాధుర్యం కనబడింది రుచిగల ఆహారము అందమైన బట్టలు మధురమైన భక్ష్యాలు అత్తరులు ఆయనకు అలవాటైపోయి శరీరానికి ఉండిన నల్లకప్పు వదిలి నిఘనిగా మెరుస్తూ ఎర్రగా తయారయ్యింది పరిచారకుల సౌందర్యం అతన్ని ఆకర్షించసాగింది వారి ముంగురులు అతని మనస్సుకు సంకెళ్ళు అయ్యాయి తన ఎత్తు పారినందుకు వజీరు సంతోషించాడు ఒక రాత్రి అతను పాదుషాని వెంట పెట్టుకుని రహస్యంగా ఆశ్రమానికి వచ్చాడు తపస్వి బంగారు నగిషీలు గల పట్టుదిళ్ళపై పడుకొని పరిచారికలతో సరాగాలాడుతూ పాదుషాకి కనిపించాడు చూశారా మహారాజా ఎంతటి మహాత్ముడు ఎలా దిగజారిపోయాడో భక్తులకు బంగారం ఇచ్చి వారిని భగవంతుడికి దూరం చేసిన వాళ్ళం అవుతాము అందుచేత భక్తులకు ధర్మసత్రాలు ఏర్పాటు చేసి వారిని భక్తులుగానే ఉండటివ్వటం ఎంతో మంచిది అని వజీరు పాదుషాకు హితం చెప్పాడు వజీరు సలహా మేరకు పాదుషా సువర్ణదానాలు కట్టిపెట్టి దేశంలో ధర్మశాలలు ఏర్పాటు చేశాడు ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ